బోయినపల్లి మండలం కొత్తపేట పద్మశాలి సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో నూరు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని రామాలయంలో సామూహిక యజ్ఞోపవీతం నిర్వహించారు. ఆలయ అర్చకులు జంధ్యాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో భజనలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దేవనపల్లి శ్రీహరి, బోయినపల్లి మండల ఉపాధ్యక్షులు చిందం వేణుతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. కౌండల్య మహర్షి గోత్ర వచ్చ పద్మ పద్మనామ శ్రీవాస నామస్య పద్మనామ ఠాకుడి మాకు యజమాన గోత్ర వచ్చ పుణ్య మహర్షి గోత్ర వచ్చ పేరు సుభాష నామదేశ ఓమి నామ ప్రభు మాకు యజమాన గోత్ర వచ్చ ఠాకుడి భారతి నామదేశ ఠాకుడి పక్ష యజమాన గోత్ర వచ్చ పుణ్య మహర్షి గోత్ర వచ్చ నరేష్ నామదేశ కరణ నామదేశ ఠాకుడి మాక ప్రేమ ధైర్య కొత్తపేట పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి దీని ప్రాముఖ్యత ఇంద్రుడు కార్యక్రమం కథ ప్రారంభమైంది. అదేవిధంగా మార్కండేయుడు మరి ఈ నూలు దారంతో తయారు చేసిన
దారంతో చేతికి కంకణం కట్టుకుంటే రాఖీ పౌర్ణమిగా ఏర్పడి అనాది నుండి ఉత్తర భారతదేశం నుండి అదేవిధంగా దక్షిణ భారతదేశానికి ప్రాచుర్యం చెంది మొత్తం యావత్ భారతదేశంలో ఈ రక్షాబంధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా నూలు పౌర్ణమి సందర్భంగా ఈ పద్మశాలి ఐక్యతగా ఉండాలి, అందరి శుభ ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాను.